నమస్కారం. కృజ్యం తెలుగు పద్యం అనే శీర్షికన మనం ఇప్పుడు ఒక అందమైనటువంటి తెలుగు పద్యాన్ని నేర్చుకున్నాం. ఈ పద్యాన్ని పింగళి సూరన అనే కవి రచించారు. ఇది ఆయన రచించినటువంటి రాఘవ పాండవీయంలోది. ఈ రాఘవ పాండవీయం తెలుగులో మొట్టమొదటి ద్వ్యర్థి కవి. అంతకుముందు భీమన అనేటువంటి కవి ఒక ద్వ్యర్థి కవ్యాన్ని రచించారు అని చెబుతారు, కానీ అది మనకు లభ్యం కావటం లేదు. అందువల్ల రాఘవ పాండవీయమే తెలుగులో మొట్టమొదటి ద్వ్యర్థి కవ్యంగా పరిగణింపబడుతుంది. ఇక శ్రేష్ఠ కావ్యం వేరు, ద్వ్యర్థి కావ్యం వేరు. శ్రేష్ఠ కావ్యం అంటే కావ్యంలో అక్కడక్కడ అవసరాన్ని బట్టి పదముల ద్వారా కానీ పదముల యొక్క విరుపు ద్వారా కానీ అనేక అర్థాలు రాబట్టడం. ఇక ద్వ్యర్థి కావ్యంలో కావ్యం మొదటి నుంచి చివరి దాకా రెండు అర్థాలు రాబట్టడం. అందువల్ల శ్రేష్ఠ కావ్యం కంటే ద్వ్యర్థి కావ్యం రాయడం చాలా కష్టం. ఎంతో ప్రతిభావంతులకే ఇది సాధ్యం. అందువల్ల పింగళి సూరన కృతిభర్త తన ప్రతిభని ప్రశంసిస్తూ చెప్పినటువంటి మాటల్ని ఈ క్రింది విధంగా ఉటంకించారు. ఆయన ఏమన్నారు చూడండి. రెండర్ధంబుల పద్యమొక్కటి వినిర్మింపంగ శక్యంబు కాకుండా తద్గతి కావ్యమెల్ల నవునే ఊహోయనంజల్లదే పాండిత్యంబన అందును తెలుగు కబ్బంబద్భుతం బండ్రు దక్షుండెవ్వాడిల రామభారత కథల్ జోడింప భాషాకృతి అని కృతిభర్త ఆయన్ని పోగొట్టారు. సాధారణంగా రెండర్ధాలు వచ్చేటువంటి ఒక పద్యం రచించడమే చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో కావ్యం అంతా రచించడం చాలా కష్టమని, ఇక ఎంతో దక్షత ఉన్నవాడే అది రాయగలడని ఈ పద్యం యొక్క సారాంశం. అంతేకాకుండా తెలుగు పద్యం చాలా కష్టం. సంస్కృతంలో ద్వ్యర్థి కావ్యం రచించడం సులభం, ఎందుకంటే అందులో ఇతి ప్రాసల బెడదలేదు. కానీ తెలుగు కావ్యాలు అలా కాదు. ఇతి మైత్రి పాటించాలి, ప్రాస మైత్రి పాటించాలి. ఇతి నియమాలు, ప్రాస నియమాలు ఇవన్నీ జాగ్రత్తగా పాటించుకుంటూ పద్యాలు రాయాలి. సంస్కృతంలో ప్రాస లేదు, ఇతి అంటే అక్కడ కేవలం పదం విరిగితే చాలు. అందువల్ల సంస్కృత కావ్యం కన్నా తెలుగు కావ్యం రాయడం చాలా కష్టం. అటువంటి కష్టతరమైనటువంటి పనిని చాలా సులభంగా పింగళసూరన నిర్వర్తించారు. ఇక శ్లేష కావ్యాల్లో రసవత్తరమైనటువంటి పద్యాలు ఉండడం చాలా అరుదు, ఎందుకంటే రెండర్ధాలు చొప్పించడం కోసం కవి, రెండర్ధాల్ని రప్పించడం కోసం పాఠకుడు ఎంతో సతమతం అవుతూ ఉంటారు. అందువల్ల రసానికి స్థానం చాలా తక్కువ. అయినప్పటికీ రసవత్తరమైనటువంటి పద్యాలు రచించినటువంటి కవులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రాఘవ పాండవీయంలో ఒక రసవత్తరమైనటువంటి పద్యాన్ని మనం ఆస్వాదిస్తాం. ఈ కావ్యాన్ని మొదటిసారి చదివితే రామాయణ కథ వస్తుంది. ఒకసారి మూసేసి మళ్ళీ అదే గ్రంథాన్ని చదివితే మహాభారత అర్థం వస్తుంది. ఇక పద్యం చూద్దాం. ఈ పద్యానికి సందర్భం ఏంటంటే, రామాయణ కథలో కుంభకర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు, మహాభారత కథలో కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. ఆ సందర్భంలో కవి రచించినటువంటిది ఈ పద్యం. పద్యం ముందుగా చూడండి. ప్రకటత నేడు నీవనిభరంబు వహించితే కించిదంచిత భృకుటి విమౌక్తికి కృత విరోధి వధూ కుచ కుంభకర్ణ ఆజికిటుల భీష్మరోషమున చేరక తద్దశవాసరంబులూరక చరజేసి తక్కట ఇరంబుగా
మమ్మికనైన ప్రభువే. ఈ పద్యాన్ని రామాయణ అర్థం ముందుగా చూద్దాం. రావణుని సైన్యం యుద్ధరంగంలో ప్రవేశించినటువంటి కుంభకర్ణుణ్ణి ఉద్దేశించి ఇలా అంటున్నారు. ప్రకటత నేడు నీవని భరం భువహించితే, ఓ కుంభకర్ణ మహారాజా, నేడు మీరు రాజలాంఛనాలతో యుద్ధరంగంలో ప్రవేశించారు. మీరు ఎటువంటి వాళ్ళు? కించిదంచిత భృకుటి విమోక్తికి కృత విరోధి వదూకుచ. కుంభకర్ణ, కొంచెం బొమ్మముడి చిట్లిస్తేనే శత్రురాజుల యొక్క భార్యల యొక్క మాంగళ్యం తెగిపోతుంది. అటువంటి పరాక్రమం కలిగినటువంటి ఓ కుంభకర్ణ మహారాజా, ఆజికిటుల యుద్ధానికి ఈ విధంగా భీష్మరోషమున చేరక, తీక్ష్ణమైనటువంటి రోషంతో చేరకుండా, అంటే కుంభకర్ణునకు రావణాసురుడిపైన కోపం ఉంది. ఎందుకంటే రావణాసురుడు సీతాపహరణ చేయడం కుంభకర్ణుడికి ఇష్టం లేదు. ఇటొచ్చి విభీషణుడు పైకి గట్టిగా చెప్పాడు, కుంభకర్ణుడు ఎక్కువగా చెప్పలేదు. అందువల్ల రావణాసురు మీద ఉండేటువంటి కోపంతో తద్దశ నిద్రాదశలో వాసరంబులు ఊరక చనగి సీతక్కట, ఊరికే ఎన్నో రోజులు గడిపేశారు. మీరు స్థిరంబున మమ్మికనైన బ్రహ్మవే, ఇక యుద్ధరంగంలో స్థిరంగా ఉండి మమ్మల్ని రక్షించండి అని రామాయణార్థంలో రావణుని సైనికులు కుంభకర్ణుని స్తుతించినట్టు పెట్టారు. ఇక్కడ ఇప్పుడు మహాభారత అర్థం చూద్దాం. ఇదే పద్యం మహాభారతంలో ఎలా ఉంటుందో చూడండి. ప్రకటత నేడు నీవని భరం వహించితే, అయ్యా రాజలాంఛనాలతో ఓ కర్ణ మహారాజా మీరు యుద్ధరంగంలో ప్రవేశించారు. కించిదంచిత భృకుటి విమోక్తికి కృత విరోధి వధూ కుచ కుంభ కర్ణ, ఒక్క కనుబొమ్మ చిట్లిస్తే ఆ చిట్లింపుకే శత్రురాజుల యొక్క భార్యల యొక్క మాంగళ్యాలు తెగిపోతాయి. అటువంటి కర్ణ మహారాజా రామాయణంలో విరోధి వధూ కుచ కుంభకర్ణ, ఇక్కడ విరోధి వధూ కుచ కుంభ కర్ణ, ఇది విరుపు. ఇక ఆజికిటుల యుద్ధానికి ఈ విధంగా భీష్మరోషమున, భీష్ముడిపై ఉండేటువంటి కోపం చేత. ఇక్కడ మహాభారతంలో భీష్ముడు కర్ణుణ్ణి అతిరథుడిగా అంగీకరించలేదు, అర్ధరథుడుగానే అంగీకరించాడు. అందువల్ల కర్ణుడికి భీష్ముడిపైన కోపం వచ్చి, భీష్ముడు యుద్ధంలో ఉన్నంతకాలం నేను యుద్ధరంగంలో ప్రవేశించను అని ఆయన శపథం చేశాడు. ఇక భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. భీష్ముడు 10 రోజులు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 5 రోజులు ద్రోణుడు, ఆ తర్వాత 2 రోజులు కర్ణుడు, ఒకరోజు శల్యుడు, ఒక పూట శల్యుడు, మరొక పూట దుర్యోధనుడు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ విషయం మనకి మహాభారతంలో ఉండేటువంటి ఒక పద్యమని తెలుస్తుంది. 10 దినములు 5 పొద్దులు 14 రెన్నాళ్ళు ఒక్క పగలు రేయును ముదమున రణమునరించిరి నదిసుత గురు కర్ణశల్య నాగపురీసు. ఇక తద్దశవాసరంబులు, ఆ 10 రోజులు ఊరక చనజేసి దక్కట తమరు ఊరికే కాలక్షేపం చేశారు, గడిపారు. తిరంబున మమ్మికనైన బ్రోవవే, ఇప్పుడు యుద్ధరంగంలో స్థిరంగా నిలిచి మమ్మల్ని రక్షించండి అని గురు సైన్యం కర్ణుని వేడుకుంది. ఈ విధంగా
విరోధి వధు కుచ కుంభకర్ణ, విరోధి వధు కుచ కుంభకర్ణ అని అర్థం రామాయణ భారతార్థంలో రప్పించాడు. అలాగే భీష్మరోషమున అంటే తీక్షణమైన కోపం అంటే ఒక అర్థం, భీష్ముడిపై ఉండేటువంటి రోషంతో అనుకోగలరు. అలాగే తద్దశవాసరంబులు, తద్దశవాసరంబులు రామాయణ అర్థంలో తద్దశవాసరంబులు అంటే ఆ 10 రోజులు అని మహామార్గం. ఈ విధంగా అవలీలగా 2 అర్థాలు రప్పించినటువంటి ఈ పద్యం ఎంత హృద్యమైంది. ఇక ఈ విధంగా ఎన్నో దీర్ఘకావ్యాలు మనకి తెలుగు భాషలో ఉన్నాయి. నైషత పారజాతీయం, అలాగే హరిశ్చంద్ర నలోపాఖ్యానం, అలాగే కొంతమంది వీటిని సవాలు చేస్తూ దీర్ఘకావ్యాలు రచించారు. యాదవ రాఘవ పాండవ్యం ఒకే పుస్తకం, రామాయణం భారతం భాగవతం 3 అర్థాలు వస్తాయి. దాన్ని కూడా తులసిరాజుని ఒక ఆయన నల యాదవ రాఘవ పాండవ్యం అని 4 అర్థాలు వచ్చేటువంటి కవ్యాలు రప్పించారు. ఇది ప్రతిభకు గీటురాయి. వాళ్ళు తమ ధీశక్తి ఎంతో మదించి ఈ 4 అర్థాలు రప్పించి కవ్యాలు రచించారు. ఇటువంటి కోకొల్లలుగా తెలుగు వాంగ్మయలో మనకు కనిపిస్తుంది. అందువల్ల నేటి యువకులు వారి యొక్క ధీశక్తి ఎంత లోతైందో తెలుసుకోవడానికి ఈ కావ్యాలు చదివి ఆనందించాలని కోరుతూ ఈ పద్యాన్ని మరొకసారి నేను మీకు వినిపిస్తాను. ప్రకటత నేడు నీవని భరంబు వహించితే కించిదంచిత భృకుటి విమౌక్తికి కృత విరోధి వధువు కుచ కుంభకర్ణ ఆజికిటుల భీష్మరోషమున చేరక తద్దశవాసరంబులురక చలజేసి తక్కట తిరంబుగా మమ్మికనైన బ్రోవవే. నమస్కారం.